ఎక్సర్సైజెస్ ఎన్ని రకాలు అని అన్నారు అనుకోండి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు. ఏరోబిక్ అంటే ఏంటి, ఎయిర్ ఎయిర్ ఎక్కువ కావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారథాన్ రన్నింగ్ చేస్తున్నాము, చాలా దూరం పరిగెడుతున్నాము, అది ఏరోబిక్. అంటే గాలిలో ఉన్న ఆక్సిజన్ని తీసుకుంటే ఒక గ్లూకోజ్కి 34 ఏటీపీ తయారవుతాయి, చాలా ఎక్కువ క్యాలరీస్ రిలీజ్ అవుతాయి. అదే అనరోబిక్ అన్నారు అనుకోండి, అంటే స్ప్రింట్స్ అన్నమాట, 100 మీటర్స్. హుసేన్ బోల్ట్ పరిగెడతారు చూడండి, 100 మీటర్స్ 10 సెకండ్లు, 9 సెకండ్లు అలా. సో హై ఇంటెన్సిటీ హై స్పీడ్లో వెళ్ళిపోతారు, అంటే చాలా స్పీడ్కి వెళ్తే అప్పుడు మనకేమవుతుంది, ఎనర్జీ అంత స్పీడ్గా బాడీలో రిలీజ్ అవ్వదు. అంత స్పీడ్గా రిలీజ్ అవ్వనప్పుడు ఏమవుతుంది, గ్లూకోజు మండటానికి టైం లేదు. మండాలంటే దేంతో మండాలి, ఆక్సిజన్తో మండాలి. మండితే మనకి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. ఆక్సిజన్ లేదనుకోండి, ఎనరోబిక్ అంటేనే ఆక్సిజన్ లేదు అని దాని అర్థం. ఎనరోబిక్ మీన్స్ నో ఆక్సిజన్. ఎనరోబిక్ ఆక్సిజన్ లేనప్పుడే ఉంది, గ్లూకోజ్ 2 ముక్కలు అవుద్ది, దాన్ని 2 పైరువిక్ యాసిడ్ అంటారు, పైరువిక్ యాసిడ్ ముక్కలు అవుద్ది. అప్పుడు మీకు 2 లేదంటే లాక్టిక్ యాసిడ్ ముక్కలు అవుద్ది, అది కూడా కార్బన్3 ఫామ్ అనమాట. 2 ముక్కలు అయితే మీకు ఏం రిలీజ్ అవుతుంది, 2 ATP రిలీజ్ అవుతుంది, కాకపోతే చాలా స్పీడ్గా రిలీజ్ అవుద్ది. కానీ వాళ్ళు ఎక్కువసేపు చేయలేరు, 100 మీటర్లు 200 మీటర్లు చేసేసరికి ఇంక కలిసిపోతారు, ఇంక అందుకుమించి. అదే ఎయిరోబిక్ అంటే అదే మనకి గ్లూకోజ్ అనే ఫ్యూయల్ ఆక్సిజన్లో మండింది అనుకోండి, మ్యారథాన్ లాగా ఆపకుండా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పరిగెట్టినా అందిస్తూనే ఉంటుంది శక్తిని. సో ఆక్సిజన్తో మండటానికి గ్లూకోజు, ఆక్సిజన్ లేకుండా మండటానికి అంత తేడా ఉందన్నమాట ఎనరోబిక్ అండ్ ఎయిరోబిక్. ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్ అనేది హార్ట్కు మంచిదండి. అంటే హార్ట్లో న్యాచురల్ బైపాస్ ఫామ్ అవటానికి, ఇప్పుడు మామూలుగా బైపాస్ సర్జరీ చేస్తారు కదండి, ఆపరేషన్ చేసి బైపాస్ చేస్తారు కదా, లేదంటే స్టెంట్ వేసి రక్తనాళాన్ని ఓపెన్ చేస్తారు కదా, అలా న్యాచురల్గా బైపాస్ అవ్వాలి అంటే ఎయిరోబిక్ ఎక్సర్సైజెస్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉన్నా, పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్నా, స్లోగా స్టడీగా స్లోగా ఎక్కువసేపు వాకింగ్ చేయటం, స్లోగా జాగింగ్ చేయటం, అట్లాంటి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తే హార్ట్కి చాలా మంచిదన్నమాట. సో ఇంకో రకమైన ఎక్సర్సైజులు కూడా ఉన్నాయి, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఐసోటానిక్ ఎక్సర్సైజెస్. ఐసోమెట్రిక్ ఐసోటానిక్ అంటే ఏంటంటే, ఐసోటానిక్ అంటే ఇప్పుడు నేను ఒక డంబెల్ తీసుకుని ఇలా ఇలా అన్నాను అనుకోండి, కదలిక ఉంటుంది, దాన్ని ఐసోటానిక్ అంటారు. సో ఐసోమెట్రిక్, మెట్రిక్ అంటే ఏంటి, మీటర్స్ అంటే సైజు, సైజు సేమ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఈ చేతిని ఇలా లాగుతున్నాను అనుకోండి, చెయ్యి వణుకుతుంది కానీ ముందుకెళ్ళట్లా. సో ఇది ఐసోమెట్రిక్, కదలట్లా, దిస్ ఈజ్ ఐసోమెట్రిక్. కదలట్లేదు కానీ చాలా గట్టిగా లాగుతున్నానుగా కానీ కదలట్లా, ఇది ఐసోమెట్రిక్. ఇప్పుడు గోడ కుర్చీ వేస్తాం, ఇది ఐసోమెట్రిక్ అనమాట. ప్లాంక్స్ వేస్తాం, తెలుసు కదా ప్లాంక్స్ అంటే, ఒకసారి తెలియకపోతే యూట్యూబ్లో చూడండి ప్లాంక్స్ అని. ప్లాంక్స్ ఆర్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్. సో ఏ ఎక్సర్సైజు దేని దేనికి మంచిది, హార్ట్కి ఏది మంచిది, మిగిలిన వాటికి అవయవాలకి ఏది ఏది మంచిది అనేది మళ్ళీ డీటెయిల్ వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.